ఒక చికెన్ షాప్ లో కూర్చోడం కానీ, ఒక టైలర్ షాప్ లో కూర్చోడం కానీ, ఏదో ఒక షాప్ లో కూర్చొని ఆ షాప్ వచ్చిన ఆడవాళ్ళని ఎలా పటాయించాలి మనము అనేసి, అది ఎంత జ్ఞానంకు సంబంధించిందండి. యాక్చువల్లీ చాలా మందికి ఐడియాస్ రావు. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను వినోద్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు ఆల్మోస్ట్ నా తెలిసి అందరూ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి ఈ మధ్య ఉన్న ట్రెండింగ్ వీడియో మాత్రం మీరు చూసే ఉంటారు. మన బాబీ గారు ఇంకా రెడ్డి గారు చేసే కాంట్రవర్సీలో మనం దాని గురించి మన ఒపీనియన్ ఏంటో చెప్దాం ఈ వీడియోలో. ఓకే అండి, లెట్స్ గో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీరు చూసేవారు పాపం మన రెడ్డి గారు ఏంటంటే చెప్పాలి, పాపం చాలా యంగ్ ఏజ్లో ఊర్లో నుంచి వచ్చి ఎంతో కష్టపడి అందరినీ మోటివేట్ చేస్తున్నాడు, చాలా ఇన్స్పైర్ చేస్తున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబర్ అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి నాకు మా బ్రదర్ చెప్పాడనమాట. మా బ్రదర్ హర్నా ఉన్నారు కదా, అయితే ఏమని చెప్పాడంటే, భయ్యా మనం ఇప్పుడు మనం చేసే వీడియోస్ నార్మల్గా చూస్తూ ఉంటారు జనాలు, దాన్ని బట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అని చెప్పేసి మరి చెప్పాడమాట. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ పెట్టినప్పటికీ మనకు అది తెలియదు అనమాట. ఓకే, మనం చూసి కూడా కొంతమంది నేర్చుకుంటారు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. వెరీ సింపుల్ బ్రో. యాక్చువల్లీ ఏంటంటే, యంగ్స్టర్స్ బ్రెయిన్ అనేది ఓన్లీ ఎంటీ హార్డ్ డిస్క్ లాంటిది అనమాట. ఓకే, ఆ ఎంటీ హార్డ్ డిస్క్లో ఏంటంటే మనం ఏది ఫీడ్ చేస్తే అది ఫీడ్ అయిపోతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. వాళ్ళు రియలైజ్ ఎప్పుడైతారంటే, ఆ ఎంటీ హార్డ్ డిస్క్ ఎప్పుడు వర్కౌట్ అయ్యడం స్టార్ట్ అవుతుంది అంటే, ఆల్మోస్ట్ ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు వారికి వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ అయినప్పుడే, లేకుంటే ఏం కాదు, అప్పటి వరకు రొటీన్గా నడుస్తూనే ఉంటుంది. ఓకే, ఒక ఎంటీ హార్డ్ డిస్క్ లాంటిది మన యంగ్స్టర్స్ది బ్రెయిన్. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అందరూ వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ ఐడియాస్ అన్నీ పెడతా ఉంటారు, ఫీడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఫీడింగ్ కూడా ఎంటర్టైన్మెంట్ టైప్లో తీసుకుంటూ ఉంటారు అనమాట. ఓహో, ఇది ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఇది మన టైంపాస్గా ఉంది, అట్లా ఇట్లా చెప్పి ఫీడ్ చేసుకుంటారు. సో మన రెడ్డి గారు ఏంటంటే చాలా పాపం, ఆయన ఒక ఫుల్ ఫ్లెజ్ ఇన్ఫ్లుయెన్సర్. ఆయన ఏం చేస్తున్నాడు పాపం, ఆయన ఏదో పొట్టకోట కోసం అంటే, నేను తెలుగు వర్డ్స్ నాకు సగం వస్తలేవు, మళ్ళీ పొట్ట కూటి కోసం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అదేంటంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో, అది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆయన షేర్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే ఒక చికెన్ షాప్లో కూర్చోడం కానీ, ఒక టైలర్ షాప్లో కూర్చోడం కానీ, ఏదో ఒక షాప్లో కూర్చొని ఆ షాప్కి వచ్చిన ఆడవాళ్ళని ఎలా పటాయించాలి మనము అనేసి, అది ఎంత జ్ఞానంకు సంబంధించిందండి. యాక్చువల్లీ చాలా మందికి ఐడియాస్ రావు, కానీ ఈ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, మన రెడ్డి లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల వాళ్ళకి చాలా బాగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరు ట్రై చేస్తారు, ఇంకా ట్రై చేస్తారనుకో, వర్కౌట్ అయితే మంచిది, లేకుంటే ఏమవుతుంది, డైరెక్ట్గా వెళ్ళి బొక్కలో కూర్చుంటాడు, జైల్లో కూర్చొని బొక్కలు ఎరగొట్టుకుంటాడు అనమాట. అదొకటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన రెడ్డి గారు అంటే ప్రతి ఒక్క దాంట్లో మనకు చూపించారనమాట, చికెన్ షాప్లో ఎట్లా అమ్మాయితో మాట్లాడాలి, పార్క్లో ఎట్లా అమ్మాయితో మాట్లాడాలి, టైలర్ షాప్లో ఎట్లా అమ్మాయితో మాట్లాడాలి, ఎవరిని ఎట్లా మాట్లాడాలనేసి. ఇదన్నీ ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్, అది లైఫ్ కాదు. ఓకే, అది ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. రెడ్డి గారే చెప్పారు క్లియర్గా ఏంటంటే, నేను డబ్బులు ఇచ్చి నేను ఆర్టిస్ట్లను పిలిపించుకొస్తాను, పిలిపించుకొని వచ్చి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాను అని చెప్పేసి, మేము అందరినీ మిమ్మల్ని పుచ్చేలా చేస్తున్నారా, పిచ్చిన కొడుకులారా అంటున్నారు. కానీ మనకి అది అర్థం కావట్లేదు అనమాట. అంటే ఇప్పుడు నాలాంటి ఎర్రి నా కొడుకు అయితే అర్థమవుతుంది, ఎందుకంటే నా ఏజ్ 40 కాబట్టి. ఓకే, కానీ చిన్నపిల్లలు ఏంటి, చిన్నపిల్లలు వాళ్ళు ఎంటీ బ్రెయిన్స్ కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓహో మనం ఇట్లా కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చికెన్ షాప్లో మనం పనిచేస్తున్నాము, ఒక అమ్మాయి వచ్చింది, ఇట్లా ఇట్లా మనం మాట్లాడినాం అనుకో, ఏమైతే చూద్దాము, ట్రై చేద్దాము అని చెప్పేసి అనుకుంటారు. అది ఒరిజినల్గా జెన్యున్గా ఉందంటే బొక్కలు ఇరుగుతాయి అనమాట, మక్కలు ఇరుగుతాయి. కాబట్టి పాపం రెడ్డి గారిని కూడా అట్లా రోడ్ మీద మన బాబీ ఉమెన్ గారు వచ్చేసి కొట్టడము అలా అయినట్టు, ఇప్పుడు ఆమె పబ్లిసిటీ కోసం ఆమె చేస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా, ఆమె ఒక పార్టీలో జాయిన్ అయినారు రీసెంట్గా. సో ఆమెకి ఫేమ్ కావాలా, ఫేమ్ అంటే ఆల్రెడీ ఆమె ఉందనుకోండి, సోషల్ యాక్టివిస్ట్ అని అంటూ ఉంటారు. సో వాళ్ళు తీసే మూవీస్లో కూడా ఏంటంటే వల్గర్నెస్ అనేది ఉంటుంది. యాక్చువల్లీ సి, మన మూవీస్ అన్ని ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్, రొమాన్స్, వల్గర్నెస్ అన్ని కలిపిన కలగూడ గంప టైప్లో తయారయ్యింది మన మూవీస్. ఏంటంటే వాళ్ళు అన్ని లెవెల్ ఆడియన్స్ వాళ్ళకి కావాలి కదండి, యంగ్స్టర్స్ కావాలి, ఇప్పుడు నాలాంటి ఎరుపులు కూడా కావాలి, ప్లస్ ముసలి వాళ్ళు కావాలి, అట్లా ఫ్యామిలీ లేడీస్ వాళ్ళందరూ కాబట్టి అందరినీ కవర్ చేసుకుంటూ వస్తారన్నమాట. డైరెక్టర్స్ కూడా ఏంటంటే సింపుల్గా కాన్సెప్ట్ కాకుండా అన్ని ఆలోచించుకుంటూ పెట్టుకుంటూ వస్తారన్నమాట. ఒక్కొక్కరికి ఎవరికి ఏమి నచ్చుతుందని చెప్పి, ఏ లెవెల్లో ఏ యంగ్స్టర్కి ఏం నచ్చుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తారన్నమాట. సో ఇది మన బాబీ లేడీ గారు ఇట్లా కొట్టడము చేయడం అది మాత్రం తప్పండి. ఎందుకంటే యాక్చువల్లీ పాపం మన ఒక సాటి యూట్యూబర్ వల్ల నేను కూడా ఫీల్ అవుతా ఉన్నాను, ఎందుకంటే సాటి ఇన్ఫ్లుయెన్సర్ కదా, కాబట్టి నేను కూడా కొంచెం బాధపడతా ఉన్నమాట. మీరు ఇట్లా రోడ్డు పైన బట్టలు చింపి మరీ కొట్టడము చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పాపం ఆయన చాలా మందికి ఫుడ్ పెడతా ఉన్నాడు అంట. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా వీడియోలో, ఏంటంటే ఒక లేడీ ఒక పర్టికులర్ ఛానల్ వల్ల ఈయనని లైవ్లో కూర్చోబెట్టి మాట్లాడితే ఒక లేడీ ఫోన్ చేసి ఆయనకి డిఫెండ్ చేస్తూ ఉందన్నమాట. ఏంటంటే యాక్చువల్లీ ఆమె కో ఆర్టిస్ట్ అనమాట ఆయనకి, ఆ ప్రాంక్స్లో ప్రాంక్ అని అంటున్నారు. అంటే
వీళ్ళు కలిసి ప్రాంకులు చేస్తూ ఉన్నారు అనమాట. ఏంటంటే నేను చెప్తాను నువ్వు ఇది చెప్పు, నేను చెప్తాను ఇది చెప్పాను. మన వాళ్ళు కూడా చాలా మంది అట్రాక్ట్ అవుతా ఉన్నారు, జనాలు యూత్ వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎంటర్టైన్మెంట్ కదా. ఎవరన్నా ఎందుకంటే నువ్వు యూట్యూబ్ చూస్తే ఎంటర్టైన్మెంట్ గురించి యూట్యూబ్ చూస్తూ ఉంటారు. అట్లా అయిపోయింది సొసైటీ. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక వీడియో, నేను యాక్చువల్గా ఒక ఫ్యాక్టరీ వీడియో పెట్టారనుకోండి, ఈ ఫ్యాక్టరీ మనం ఇట్లా సెటప్ చేసుకోవచ్చు, ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అట్లా ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక ఫ్యాక్టరీ వీడియో పెట్టాను. ఏంటంటే అది ఇంజక్షన్ మోల్డింగ్ మిషన్, ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేసే మిషన్. దానికి వ్యూస్ వచ్చేది తెలుసా 10,000. ఓకే, కానీ అదే నా ఛానల్లోనే సేమ్ టు సేమ్ ఇంకో వీడియో అప్లోడ్ చేశాను నేను. ఏంటంటే మొరంగడ్డ గురించి అప్లోడ్ చేశాను, ఎర్రగడ్డ మొరంగడ్డ స్వీట్ పొటాటో గురించి అప్లోడ్ చేసిన. దానికి 575,000 వ్యూస్ దానికి వచ్చాయి అనమాట. అదే దట్ ఈస్ ద హైయెస్ట్ వ్యూడ్ ఛానల్ వీడియో ఇన్ మై ఛానల్. సి మన సొసైటీ ఎక్కడ పోతుందంటే మన అందరికీ నెగిటివిటీ కావాలండి. నెగిటివిటీ నెగిటివిటీ ఓ ప్లెజర్ ప్లెజర్ మన బ్రెయిన్ అనేది అంటది కదండి. మన బ్రెయిన్ చాలా చాలా సఫిస్టికేటెడ్ మిషన్ అనమాట. దానికి పెయిన్ అనేది నచ్చదు. ఇప్పుడు ఫ్యాక్టరీ మిషన్ అంటే పెయిన్, ప్లెజర్ అంటే ఇది బాబీ లాంటి సీన్లు, మన రెడ్డి గారు చేసిన ప్రాంకులు అన్ని ప్లెజర్ అనమాట. సో దానికి అవే నచ్చుతాయి కాబట్టి అది అదే చేస్తూ ఉంటుంది. నాకు వద్దొద్దురా, నాకు నాకు ఈ ఫ్యాక్టరీ మిషన్లు చూపించకు, నాకు ఇవే చూపించా అని చెప్పేసి అంటుంది అనమాట. మరి ఎర్రి గొర్రెలు చేస్తాను నేను, లాస్ట్ టైం చాలా సార్లు రిపీట్ చేస్తాను నేను. మన ఎర్రి గొర్రెలు చేసేది ఏంటంటే మన బ్రెయిన్ అనమాట. కాబట్టి మన బ్రెయిన్ని మనం మన దగ్గర పెట్టుకొని చూస్తే ఆటోమేటిక్గా మనకి క్లియర్గానే అర్థమవుతుంది అనమాట. సో నేను కూడా ఒకసారి యూట్యూబర్ లాగా, నేనే పెద్ద యూట్యూబర్ అని నేను ఫీల్ గాను. కానీ యూట్యూబర్ పాపం అట్లా కొట్టడము, రోడ్డు మీద బట్ట చింపేసి కొట్టడము చాలా చాలా తప్పు. ఇంకా ఈవెన్ వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు, నాకు తెలియదు ఇంకా ఏ సెక్షన్లలో కంప్లైంట్ రిజిస్టర్ అయిందో ఏమో, కానీ ఇట్లా కొట్టిందని చెప్పేసి రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఆటోమేటిక్ ఇద్దరికి ఫేమ్ అయితే కంపల్సరీ వచ్చేసింది. ఎందుకంటే చాలామంది చాలా లక్షలాది మంది జనాలు చూస్తూ ఉన్నారన్నమాట వీళ్ళని. ఇంకోటి వీడియో లైవ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఒక సర్ప్రైజ్ అనిపిస్తుంది అనమాట నాకు. చిన్న చిన్న సింపుల్ మ్యాటర్స్ కూడా మన న్యూస్ ఛానల్ వాళ్ళు ఏమంటే టీఆర్పీ గురించి వీళ్ళని లైవ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంటి కాంట్రవర్సీ అని చెప్పేసి మనకి మన న్యూస్ ఛానల్ చూస్తే చాలా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. మన బ్రెయిన్ మొత్తం నెగిటివిటీతో ఫీల్డ్ కానీ ఇంకా జరుపుకోవడం జరిపోతా ఉంటాయి. డిబేట్లు, ఈ కాంట్రవర్సీలు, ఈ ఆర్గ్యుమెంట్లు అవే నడుస్తూ ఉంటాయి అన్నమాట. మన 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 బ్రెయిన్ కూడా అదే దానితో ఫీడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అవన్నీ వద్దు, పాయింట్కి రా అన్నట్టు కొంతమంది యంగ్స్టర్స్ అనుకుంటుండొచ్చు ఈ వీడియో చూసేవాళ్ళు. ఎందుకంటే మన లాస్ట్ ఫైనల్ చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ప్లెజర్ అనేది మన బ్రెయిన్కి చాలా ఇష్టము, పెయిన్ అనేది అసలు నచ్చదు. ఓకే, పెయిన్ అనేది ఏంటంటే ఫ్యూచర్ గ్రోత్ గురించి, ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి, ఫ్యూచర్ సెటిల్మెంట్స్ గురించి పెయిన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ప్రెషర్ ఏంటంటే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, టైం పాస్, ఇది చూస్తే నాకు చాలా సంతోషం అవుతుంది, నువ్వు కష్టపడకరా నాన్న, బజ్జుకో నువ్వు చూసుకుంటూ అని చెప్పేసి చెప్పేది ప్రెషర్ అనమాట. సో మన బ్రెయిన్ అనేది మనని ఎరుగురలు చేస్తుంది. దాన్ని కొంచెం కేర్ఫుల్గా కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి కాంట్రవర్సీలు అనేది రావు. నేను మాత్రం 100% ఎవరికి నేను సపోర్ట్ చేయను ఈ పర్టికులర్ విషయంలో. ఎందుకంటే ఇద్దరు ప్లేడ్ వెల్ గేమ్ రిగార్డింగ్ పబ్లిసిటీ స్టంట్ గురైతే బాగా చేశారు. ఎందుకంటే బాబీ లేడీ గారు ఏంటంటే మన ఫేమ్ కావాలని చెప్పేసి ట్రై చేశారు, కానీ ఓకే సోషల్ యాక్టివిస్ట్ అని అంటున్నారు, ఇట్లా చేశారు, టేకెన్ ఎ గుడ్ ఇనిషియేటివ్ స్టెప్. కానీ ప్రతి దాంట్లో ప్రతి విషయంలో ఉంటే బాగుంటుంది, ఇది ఒక పర్టికులర్ విషయంలో కాదు. ఎందుకంటే రెడ్డి గారిని పాపం అట్లా బట్టలు చింపి కొట్టడం తప్పు, అసలు రోడ్ పైన, అది కూడా వాళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చి బట్టలు చింపేసి కొట్టడం, బట్టలు చింపేసి కొట్టడం రిపీటెడ్గా నేను అంటా ఉన్నాను. మీరు నోటీస్ చేస్తున్నారు లేదో నాకు తెలిసినంత వరకు, మీరు నోటీస్ చేస్తే డెఫినెట్లీ మీకు అయితే అర్థమవుతుంది నా ఇంటెన్షన్ ఏంటో. ఓకేనండి, సో హోప్ఫుల్లీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రాంకులు చేసేవాళ్ళు, మీన్స్ డబ్బులు ఇచ్చి ప్రాంకులు చేసేసి యూత్ని చెడగొట్టేటప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పేసి మన కరాటా సారీ మన బాబీ లేడీ గారు చెప్పారనమాట. చాలా గుడ్ ఇనిషియేటివ్ మేడం. ఈ పర్టికులర్ విషయము మీరు ప్రజల్లో తీసుకెళ్తే చాలా మంచి అనిపించింది నాకు. రియల్లీ రియల్లీ అప్రిషియేట్ రిగార్డింగ్ దట్. బట్ ఈ విషయం అనేది ప్రాక్టికల్గా అన్ని విషయాల్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మీరు సోషల్ యాక్టివిస్ట్ అని రియాక్ట్ అవుతున్న ప్రతి ఒక్క విషయానికి రియల్లీ అప్రిషియేట్ ఫర్ దట్. ఓకే అండి, రెడ్డి గారు మీరు కూడా కొంచెం మీ వల్గర్నెస్ అనేది కొంచెం తగ్గించుకుంటే వీడియోస్లలో అది యూత్కి జనరేషన్కి చాలా బాగుంటుంది. పోరిలం పటాయించుడు, మెడికల్ షాప్, చికెన్ షాపులలో, టైలర్ షాపులలో కూర్చొని ఎట్లా అమ్మాయిని పటాయించాలి, ఎట్లా మాట్లాడాలా, డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మాట్లాడడము, అవన్నీ ఏంటంటే యంగ్స్టర్స్ ప్రతి ఒక్కరు నోట్ చేస్తూ ఉంటారు రెడ్డి గారు. దాన్ని బట్టి ఏంటంటే ఇన్ కేసు ఎవరైనా ఫ్యూచర్లో అట్లాంటి విషయాలు ట్రై చేశారనుకోండి బొక్కలు ఇరిగిపోతాయి అనమాట. ఓకే, సో హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. నేను నా సైడ్ నుంచి ఒక సాటి యూట్యూబర్, అంటే సో కాల్డ్ యూట్యూబర్ అని నేను, కాబట్టి యూట్యూబర్ లాగా నేను ఒక రిక్వెస్ట్ సజెషన్, నా ఒపీనియన్ నేను మీకు చెప్పాను. మీరు హోప్ఫుల్లీ ఈ వీడియో చూస్తే డెఫినెట్లీ మీరు చూసి రియలైజ్ అవుతానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఎంత మట్టికే మనం ఏమైందంటే ఈ మధ్య ఏంట్రా ఎర్రి గొర్రే నువ్వు ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నావు అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు, మన ఛానల్ చూసేవాళ్ళు చాలా మంది అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా నేను రియాక్ట్ అవుతున్నాను అన్నమాట. ఎందుకంటే మన ఛానల్
ప్రతి ఇంటెన్షన్ ఏంటంటే మన యంగ్స్టర్స్ ని యూత్ ని డెవలప్ చేయాలనేసి మన ఛానల్ ఉందన్నమాట. సో ఐఎమ్ నాట్ ఎ కమర్షియల్ గాయ్ రిగార్డింగ్ ఎనీథింగ్, కమర్షియల్ పర్సన్ నేను కాను. నేను డబ్బు కొట్టి పోటీ కొట్టి పొట్టగొట్టి గురించి లాంగ్వేజ్ గురించి నేను వీడియో చేయట్లేదు. నేను చేసేది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసేది యంగ్స్టర్స్ ని డెవలప్ చేద్దాం ఫ్యూచర్ లో అని చెప్పేసి. చాలా మంది ఇంకా కొంతమంది అనుకోవచ్చు, ఆహా అవునా నువ్వు ఫ్రీగా చేస్తావా ఏమన్నా డబ్బులు తీసుకుంటావు భయ్యా, నేను టైం స్పెండ్ చేస్తున్నాను యంగ్స్టర్స్ మోటివేట్ చేయడానికి, దానికి నేను వచ్చే యూట్యూబ్ రెవెన్యూ తీసుకుంటాను అది సాలు ఓకేనా, మీరు అర్థం చేసుకుంటాను చెప్పి అనుకుంటాను. ఎందుకంటే కొంతమందికి మన షుగర్ బాబులు చాలా మంది ఉంటారు అనమాట, వాళ్ళకి షుగర్ ఆగాక లీకేజ్ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళు పెట్టే కమెంట్లు కొంచెం ఆడుగా ఉంటారు అనమాట. ఆ పెట్టే కమెంట్లకు నేను కూడా మంచిగా రిప్లై ఇస్తానండి, అది నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంత మట్టుకే మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్ మొత్తం లైక్ చేస్తున్నాను, మీ ఫ్రెండ్స్ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.